అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడానికి ఎనకటికోత్రం ఉన్నది దాన్ని నూరు వాళ్ళు నిజం చేస్తున్న ఘనులు మన సర్కారు వారు ఐదు వందల రూపాయల బోనసు దేవుడెరుగు మద్దతు ధరల ఉల్టా ఆరు వందల కోత పెట్టి పదహారు వందలకే కొంటున్నారట దళారోళ్ళు అసలే కరువు కాలం ఉన్నదంటే కష్టకాలంలో వండించి తెచ్చిన పంటను దళారోళ్ళు అంత సిండికేట్ అయి తేమ పేరు చెప్పి చూపిస్తుండ్రు వరి మద్దతు మీద ఐదు వందల రూపాయల నుండి ఆరు వందల దాకా తగ్గించు కొంటామనుడుతోని రైతులు ఆగమైతాండ్రు ప్రతి ఏడు బీఆర్ఎస్ సర్కారు వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టేది ఏ ఊరు వడ్లైన ఆ ఊర్లనే కొనేటట్టు కళ్ళాలు పెట్టి కొనుక్క కానీ మన సర్కారు మాత్రం సరైనన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు దాంతో రైతులకు తిప్పలు దప్పతలేవు అప్పట్లో ఏడు వేల ఒక వంద నలభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా ఇప్పటిదాకా నాలుగు వందల నలభై మూడు మాత్రమే షాల్ చేసిండ్రు జనగా మార్కెట్కు వడ్లు తెచ్చిన రైతులు పొద్దుగాల సాయంత్రం దాకా ఎదురు చూస్తే తేమ శాతం పేరు చెప్పి పదహారు వందల రూపాయలకు మాత్రమే కొంటామనే సరికి వాళ్ళ కోపం కట్టలు తెచ్చుకున్నది ఆన్నే లొల్లి వేసిండ్రు రైతుల ఆందోళన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల రెడ్డి అక్కడికి చేరుకొని మద్దతు ధర కంటే తక్కువకు ఎవరు కొన్నా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చిండ్రు ఎంబడే జనగా మదనపు కలెక్టర్ రంగప్రవేశం చేసి మార్కెట్ కార్యదర్శి భాస్కర్ను సస్పెండ్ చేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిండు సూడుండ్రి ఎట్లున్నదో కథ ఐదు వందల బోనస్ ఇస్తామన్నది బోగస్ మాట అయిపోవడే కాకుండా ఉన్న మద్దతు ధర మీద ఆరు వందల కటింగ్ చేస్తామంటే ఎట్లున్నాడో సూడుండ్రి భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు సర్కారు పట్టించుకునే రీతి లేక దళారిగాలు రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుకుంటా మా పార్టీ గ్రాఫ్ పెరిగింది జనాలు మాకే జై కొడుతుండ్రు మీ మేడికి పోయినా జిందాబాదులు అంటున్నారు స్థానిక లీడర్లంతా మా పార్టీల చేరుడే అందుకు నిదర్శనమని ఓ గప్పాలు కొడుతుండ్రు మరి నిజంగానే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందా ఆ పెరిగే ఉంటుంది లేన్ ఎందుకంటే చెప్పిన అన్ని పనులు చేసిండ్రు కదా అవు సర్కార్ గ్రాఫ్ పెరిగింది గడ్డిపోసంత ఎత్తు కాదు తాటి చెత్త అంత పెద్దగా పెరిగింది రైతు రుణమాఫీ చేసినందుకు పెరిగింది రైతు బంధు టైంకి ఇచ్చి పంట సహాయం చేసినందుకు పెరిగింది రైతు భరోసా ఇచ్చినందుకు పెరిగింది వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినందుకు పెరిగింది పంటలకు నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడినందుకు డబుల్ అయింది ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇచ్చినందుకు మెచ్చుకొని మెడలేసుకుంటున్నారు గృహజ్యోతి అని మాట ఇచ్చి అందరికి ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు పెరిగింది మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినందుకు పెరిగింది చేయూత నాలుగు వేల నెలవారీ పింఛన్లు ఇచ్చినందుకు డబుల్ అయింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం తెచ్చి దాంతో జరుగుతున్న అనర్ధాలను పట్టించుకోకుండా ఉన్నందుకు పెరిగింది వంద రోజులల్లా నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని చెప్పి మాట తప్పినందుకు పెరిగింది ఒక్క గ్యారంటీ కూడా సరిగ్గా అమలు చేయకుండా గప్పాలు కొట్టుకున్నట్లు కూడా మస్తు గ్రాఫ్ పెరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేయకుండా పనికి పనులు చేసినందుకు పెరిగింది ఒక రాష్ట్ర సీఎంగా బాధ్యత మరచి లాగుల్లో తొండలేస్తాం డ్రాయర్ లిప్పుతాం మానవ బాంబు పేగులు మెడలేసుకుంటాం అన్నందుకు పెరిగింది ఇట్లా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగేందుకు మస్తు కారణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో బిఆర్ఎస్ అభిమానులు సురుకులు పెడుతుండ్రు కాంగ్రెస్ పార్టీల ఏమన్నా నియతగా మాట్లాడే లీడర్ ఎవరన్నా ఉన్నారా అంటే అదిగా నాంపల్లి ఫిరోజ్ ఖాన్ అన్ననే కాంగ్రెస్ రాజకీయాలు ఎట్లుంటాయో అలా దోపిడీ ఎట్లుందో లీగలైజ్ చేస్తారో ఆ అన్న చెప్పినట్టు ఎవ్వరు చెప్పలేదు ఫిరోజ్ ఖాన్ అన్న మాటలతోటి కాంగ్రెస్ వల్ల పాలిట పిడుగు అయింది ఇప్పటికే హైదరాబాద్ లో పతంగి పార్టీ అసదుద్దీన్ గెలుపు కోసం పనిచేయమని సీఎం చెప్పిండు మా కాళ్ళతోటి పొత్తు లేకున్నా ఆయననే గెలిపియమని హైకమాండ్ ఆర్డర్ వేసిందని కుండ బద్దలు కొట్టిండు దీంతో కాంగ్రెస్ వాళ్ళు పతంగి పార్టీ తోటి కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందం బయటపడ్డట్టు అయింది వాస్తవానికి పతంగి పార్టీ కాంగ్రెస్కు మొన్నటిదాకా వ్యతిరేకంగానే ఉంటుండే బీఆర్ఎస్కు మద్దతుగానే ఉన్నది కానీ పొద్దురుగుడు వాటం లెక్క పతంగి పార్టీ వాళ్ళు ఎవరు పవర్లు ఉంటే వాళ్ళ తోకసు దిరుగుడు వాళ్ళకి అలవాటే అందుకే చేయి పట్టుకొని నడుస్తున్నది ఇక అసదుద్దీన్ ను గెలిపించేదందుకు కాంగ్రెస్ వాళ్ళు కష్టపడాలని సీఎం ఏ చెప్పిండంటే అలా నడుమ ఒప్పందం ఏ రేంజ్లో ముదిరిందో అన్నట్టే అది అట్లుంటే నాంపల్లి అభివృద్ధికి పది కోట్లు ఇస్తే అందులో మనకు సగం పతంగి పాటలకు సగమని కుద్దు పొన్నం ప్రభాకరే చెప్పిందని ఇంకో బాంబు వెలిచిండు అన్న నిన్న మొన్నటి సంది అన్న మాట్లాడిన మాటలు పిరంగులై వెళ్తున్నాయి నాంపల్లి అభివృద్ధి పనుల నిధుల కూడా సెరి సగం పంచుకోవాలని మంత్రిగారే సరే ఇచ్చిండ్రంటే సర్కారు వాళ్ళ చక్కదనం ఎట్లున్నదో కదా అని అనుకుంటుర్రట ఇలా సంగత జనం బ్రహ్మానందం సార్ అనిపిస్తేనే అందరు ముఖాలల్లా నవ్వులు వెలిగిపోతాయి ఆయన మాట తీరు కూడా గంతే ఏడన్న స్టేజీల మీద మాట్లాడినా నలుగురిని నవ్విచ్చే పోతాడు అయితే ఓ పెండ్లికి కాడ ఆంధ్ర కాంగ్రెస్ లీడరు కేవీపీ సారు బ్రహ్మి సారు ఒక్కతాన్నే కూచుండ్రు ఇక అలా నడుమ కాంగ్రెస్ పార్టీ గురించి ఎట్ల టాకు నడిచిందో బ్రహ్మి బ్రహ్మిసారు షర్మిలక్క పార్టీ మీద మస్తుగా సెటైరేసిండు కదా ఓ పెండ్లిలా కాంగ్రెస్ లీడర్ కేవీపీ సారు బ్రహ్మిసారు ఒక్కతాన్నే కూచుండ్రు

అలా నడుమ మామూలుగానే రాజకీయాల ముచ్చట వచ్చింది ఆంధ్రాల షర్మిల ఓపెనింగ్స్ బాగున్నాయి కానీ కలెక్షన్ సెట్ అని సినిమా భాషలో బ్రహ్మిసారు డైలాగ్ కొట్టే వరకు కక్కలేక మింగలేక ముఖం మాడినంత పనైంది కేవీపీ సార్ది బ్రహ్మిసార్ అన్నడనే కాదు నిజంగా కూడా ఆంధ్రాల షర్మిలక కథ ఏందో తెలిసిందేనాయే తెలంగాణలో ఏ పార్టీ ఓట్లు వచ్చినాయి ఎంతకంటే అధ్వానమే ఉన్నది అక్క పుట్టినూర్ల ప్రచారానికి పోతే దేకినోళ్ళు లేడు ఉల్టా జనాలకు మైకిచ్చి జగనన్నను ఒగడించుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాల బతికి బట్టగట్టే పరిస్థితి లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇగో ఇవ్వలేదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు గునేలే అప్పుడు గిసుం ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి షనార్